సార్ ఎగ్జాస్ట్ నోట్ ఇన్పేసా చూడండి, నాకైతే పిచ్ ఎక్కిచ్చింది అసలు ఎగ్జాస్ట్. సూపర్ ఉంది అసలు. ఇక్కడ చూడండి యాంటిక్ కార్ని వాళ్ళు షూట్ చేస్తున్నారు. సూపర్ ఉంది కార్ అయితే. హలో ఎవరీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. ఈరోజు మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం సూపర్ బైక్స్తోని. నేను ఇంకా నవీన్ రెడ్డికి ఇసారా, మాతో పాటు ఇంకొక 3 బైకర్స్ వస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం డ్రివెన్ కెఫే దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీటప్ పాయింట్, అక్కడ నుంచి ఎక్కడ వెళ్దామనేది ఇంకా అక్కడ డిసైడ్ చేస్తారు. టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. 5:45కి మనకి డ్రివెన్ కెఫే దగ్గర మీటప్ పాయింట్ ఉంది. ఒకసారి బయట చూపిస్తాం చూడండి వెదర్ ఎట్లుంది అనేది. బయట అయితే ఇంకా మొత్తం చీకటిగానే ఉంది. ఇంకా వెలుతురు అయితే రాలేదు. బయట అయితే ఇంకా ఫుల్గా వెలుతురు అయితే రాలేదు. ఇంకా చీకటి చీకటిగానే ఉంది. అండ్ ఇక్కడ వెనకాల లాస్ట్లో మా విల్లాస్ ఉన్నాయి కదా, లాస్ట్ అక్కడ డెడ్ లైట్ కనబడుతుంది కదా, అదాని వెనక కట్టే వచ్చేసి మొత్తం చిన్న ఫారెస్ట్ లాగా ఉంటుంది. సో పొద్దున్న రోజు ఇట్లా కోళ్ళ ఊళ్ళల్లో అయితేనేమో కోళ్ళు లేపుతూ ఉంటాయి నిద్ర. మాకు వచ్చేసి పీకాక్స్ సౌండ్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ బైక్ అయితే వామప్ చేద్దాం. నేను యాక్చువల్గా షూ వేసుకున్న ముందే ఆన్ చేసి పెట్టాల్సింది, మర్చిపోయినాను. అండ్ మన బైక్ వచ్చేసి 9136 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటివరకు. యాక్చువల్గా మన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇది ఏమంటారు సర్వీసింగ్కి ఇవ్వాల్సి ఉండింది, బట్ నాకు టైం సెట్ కాలేదు, ఇంకా సర్వీసింగ్కి ఇవ్వలేదు. అండ్ నంబర్ ప్లేట్ కూడా వేయించాలి దాన్ని, ఇంకా నంబర్ ప్లేట్ కూడా వేయించలేదు. బిఎండబ్ల్యూ అవతారం చూడండి ఒకసారి. నీట్గా క్లీన్ చేసి పెట్టినా, బట్ మళ్ళీ సడన్గా కొంచెం వర్షం లాభడింది నైట్. పైన ఆ దుమ్మంతా మొత్తం అంతా ఇంకా ఘోరంగా అయిపోయింది. 5 అనుకున్నా స్టార్ట్ అవుదామని, బట్ ఆల్రెడీ 5:25 అవుతుంది. 5:40కి ఆల్మోస్ట్ మొత్తం తెల్లారిపోయింది, వెలుతురు వచ్చేసింది. అండ్ మన బైక్లో ఓన్లీ ఫ్యూయల్ ఒకటే పాయింట్ ఉంది. అండ్ అయినా కూడా మనకి 95 కిలోమీటర్స్ ఫ్యూయల్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో కుదిరితే ఇప్పుడు రైడ్కి వెళ్ళే ముందా, లేదంటే రిటర్న్లో వచ్చేపోయినా ఫ్యూయల్ కొట్టేయాలి. బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటే నాకు తెలిసి పెద్ద ఎక్కువ దూరం అయితే బోరు, ఒక 20 కిలోమీటర్స్ పోతే ఎక్కువ అనుకోవడం. చూద్దాం, మనకైతే సరిపోతుంది మోస్ట్లీ. సో కుదిరితే ఇప్పుడు కానీ లేదా రిటర్న్లో కానీ ఫ్యూయల్ పోయించాలి. ఒక స్పీడ్ 80 దాటితే చాలు, మొత్తం ఫుల్ విండ్ నాయిస్ వచ్చేస్తుంది లోపలికి. వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే తెలిసిపోతుంది ఫుల్ ఎక్కువ లోపలికి వచ్చేస్తున్నట్టు విండ్ నాయిస్. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ అవుతున్నట్టుంది మోస్ట్లీ. నేను డైవర్షన్ పెట్టిరేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం టోటల్ క్లోజే ఉంది. చాలామంది వచ్చి వెనకకి వెళ్ళిపోతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోయి. టూ వీలర్ కూడా వెళ్ళడానికి లేకుంటుంది. ఇప్పుడు ఎటు నుంచి వెళ్ళాలో మళ్ళీ అర్థం కావట్లేదు. గల్లీలు వద్దమ్మా. చాలామంది ఇట్లా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఓవరాల్గా అయితే మొత్తం 5 బైక్స్ వచ్చినాయి ఈరోజుకి. 2 కవాసకి, ఒక ట్రయమ్, సరే 2 ట్రయమ్ అండ్ ఇంకోటి పిల్ల. టోటల్ ఇది వచ్చేసి మన బీస్ట్ ZX9R. మీరు ZX10R చూసి ఉంటారు, కానీ ZX9R అయితే చాలా తక్కువ మంది చూసి ఉంటారు. చాలా ఇప్పుడైతే శంకరపల్లి రోడ్లు వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావడం. సూపర్ బైక్ సౌండ్సే అసలు, ఆ సౌండ్స్ వింటుంటేనే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. మన బైక్కి ఎప్పుడు పెట్టిద్దాం ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ అనుకుంటే మాత్రం అది మాత్రం అవ్వట్లేదు. సౌండ్ మాత్రం సూపర్బ్గా వస్తుంది. ఈవెన్ ZX9R కూడా IXIL ఉంది, అది కూడా సూపర్బ్ ఉంది సౌండ్. సో బైక్స్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నాము. నేనైతే ట్రయంప్ రైడెన్ తీసుకున్నాను. సూపర్బ్ ఉంది బండి చాలా, అసలు నా బండి మీద నుంచి దీని బైక్ ఎక్కితే స్మూత్గా ఉంది. అండ్ బండి ఏమంటారు చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా బాగుంది బండి మాత్రం. మామూలుగా లోకల్ రైడ్స్కి సిటీ రైడ్స్ మాత్రం సూపర్బ్ ఉంటుంది బండి.
ఈరోజు రైడ్లో వచ్చిన దాంట్లో మోస్ట్ యాంటిక్ పీస్ ఇది. చాలామందికి జెడెక్స్ 10R తెలుసు, కానీ ఈ జెడెక్స్ 9R అండ్ చాలా ఓల్డ్ మోడల్ ఇది. ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ నాకు కూడా తెలియదు, చాలా పాత మోడల్. నవీన్కి చాలా బైక్స్ అంటే ప్యాషన్ కదా, సో దాన్ని మొత్తం రీస్టోర్ చేసేసినాడు నవీన్ రెడ్డి కీసరా. అండ్ దాని తర్వాత ఇది ఏప్రిలా, సూపర్ ఉంది బండి ఇది కూడా సౌండ్. దీని తర్వాత నెక్స్ట్ ఇదేమో ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ అండ్ మన నింజా, దాని తర్వాత ట్రయంప్ ట్రైడెంట్. ఇది 660cc కానీ బాగుంది యాక్చువల్లీ, మన సిటీ లిమిట్స్లో రైడ్ చేయడానికి చాలా కంఫర్ట్ ఉంది. స్పీడ్ కూడా మంచి బాగానే పికప్, అదంతా బాగుంది బండి. రైడింగ్ పొజిషన్ కూడా మనకి స్ట్రైట్గా ఉంది కదా, మనకంటే ఫ్లాట్ బాడీ ఉంటుంది, మనకి దానికైతే ముందుకు బెండ్ అయ్యి రైడ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా కంఫర్ట్ అనిపించింది నాకైతే. ఇది సిటీలో మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం బీస్ట్ నడుపుతున్నాము. యాక్చువల్ లాస్ట్ టైం మన జేఎస్ ఫిల్మ్స్ వచ్చినారు కదా, ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు కానీ జేసన్ పాజీ తన వీడియోలో లాస్ట్ టైం ఇది రైడ్ చేసి వీడియో పెట్టినాడు. యాంటిక్ పీస్ ఇది, కంప్లీట్గా రైడింగ్ పోచారు కానీ అదంతా డిఫరెంట్గా ఉంది. ఏబిఎస్ లేదు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు. మా ఎగ్జాస్ట్ మాత్రం పిచ్చెక్కిస్తుందప్ప, అమ్మో ఇది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. రైడింగ్ పోచారు మొత్తం ఆల్మోస్ట్ ట్యాంక్ మీద పడుకొని నడపాల్సి వస్తుంది. ఎగ్జాస్ట్ మాత్రం ఇట్లా ఈ టైప్లో ఫస్ట్ టైం నడపడము, అంటే జస్ట్ లైక్ జెడెక్స్ 10R ఎట్లుంటుందో ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా ట్యాంక్ పైన బెండ్ అయిపోయి రైడ్ చేయాల్సి ఉంది. మీటర్ కూడా అప్పుడు అనలాగ్ మీటరే వచ్చేది, ఇది డిజిటల్ కూడా అసలు ఏం లేదు, కంప్లీట్ టోటల్ అనలాగ్. అండ్ బ్రేక్స్ కూడా ఏబిఎస్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసి రైడ్ చేయాలి దీన్ని. కంప్లీట్గా దీని మీద పడుకొని నిద్రలేసినట్టుంది మొత్తం, టోటల్ కంప్లీట్గా ముందుకుంది రైడింగ్ పోస్చర్. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ ఇన్పేసా చూడండి, నాకైతే పిచ్చెక్కిచ్చింది అసలు ఎగ్జాస్ట్. సూపర్ ఉంది అసలు. బ్రో మీది కూడా చూపించండి సార్, ఇదైతే ఇది వచ్చేసి స్టాక్ ఎగ్జాస్ట్, యాక్చువల్ ఆఫ్టర్ మార్కెట్ కాదు, స్టాక్ ఎగ్జాస్ట్ కానీ ఆల్మోస్ట్ ఆఫ్టర్ మార్కెట్ లాగా వస్తుంది. చాలా స్మూత్ ఉంది, సేమ్ మన బండి లాగానే ఉంది అసలు, సేమ్ అంతే. ఇది ఆరో ఎగ్జాస్ట్, సూపర్ ఉంది. ఒక్కొక్క సౌండ్ మాత్రం, అందుకే సూపర్ బైక్స్ అంటేనే ఆటో అట్లా గూస్ బాంబ్స్ వచ్చేసి ఆ సౌండ్ వింటుంటేనే. ఒకసారి యాంటిక్ పీస్ గురించి చెప్పు. ఇది 2000 మోడల్ ZX 9R. 2000 అంటే 23 ఇయర్స్ ఓల్డ్ బైక్ ఇది. యా 23 ఇయర్స్ ఓల్డ్ ZX 9R 143 BHP. ఓకే, జనరల్గా 10R తెలుసు అందరికీ, కానీ 9R అనేది చాలా తక్కువ. అసలు ముందు 9R వచ్చింది. ఓకే, 7R కూడా ఉండేది. ఓహో, అది అసలు ఇంకా అసలు తెలియదు. నేమ్ నింజా స్టార్ట్ అయింది ZX 9R మీద. ఓకే, దాని తర్వాత నుంచి ఇంకా నేమ్ నింజా అనేది కవాసకిలో అయినప్పుడు స్టార్ట్ అయింది. ఓహో, 23 ఇయర్స్ ఓల్డ్, రెస్టోర్ చేసాను, బేసిక్ రెస్టోరేషన్, పెయింట్ అండ్ ఆల్. చాలా బాగుంది బండి. 9900 సూపర్ ఉంది బండి మాత్రం. అప్పట్లో 23 ఇయర్స్ బ్యాక్ అసలు ఆ టెక్నాలజీ ఉంది అన్నమాట. టైటానియం ఎగ్జాస్ట్. ఓకే, ఇది నువ్వే ఇచ్చిందా వాళ్ళు? ఇది బండి వచ్చేది ఎగ్జాస్ట్, ఓన్లీ ఎండికాన్ ఒకటే మార్చాను. ఓకే ఓకే, కానీ 23 ఇయర్స్ అయినా కూడా సూపర్ కండిషన్లో ఉంది బండి మాత్రం. అన్ని ప్యాషన్ అర్థమైపోతుంది అలా. సార్ నా బండికి ఎప్పుడే ఇస్తావు చెప్పు. నేను ఆ సౌండ్కి అయితే ఫిదా అయిపోయినాను, నాకు కూడా ఆ సౌండ్ కావాలి. షూర్ షూర్ ఇటేనా అట స్ట్రైట్ వెళ్ళిపోతా, రైట్ మీట్ అగైన్, రైట్ షూర్ షూర్. మళ్ళీ మన బైక్ మీదకి వచ్చేసినాం బ్యాక్.
కానీ రైడింగ్ పొజిషన్ ఒక్కొక్క బైక్ది ఒక్కొక్క రకంగా ఉంది. ఇది చాలా లైట్ అనిపిస్తుంది దానికంటే. మన ఇందాక జెడెక్స్ నైడర్ అయితే రైడ్ చేసినామో అది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది హ్యాండిల్ పొజిషన్ కానీ అదంతా. ఇదేమో స్ట్రైట్గా ఉంది కదా, ఇట్లా క్రాస్లో ఉండి మొత్తం కంప్లీట్గా బ్యాలెన్సింగ్ అంతా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి, అది యాంటిక్ కార్ని వాళ్ళు షూట్ చేస్తున్నారు. సూపర్బ్గా ఉంది కార్ అయితే. ఓ స్కిడ్ అవుతుంది. రైడ్ అయితే చాలా పీస్ఫుల్గా అయిపోయింది పొద్దు పొద్దునే. ఇప్పుడే కొంచెం ఎండ్ వస్తుంది, వేట్ అనేది కొంచెం లైట్గా తగ్గుతుంది ఇప్పుడే. సో మాక్సిమం అదే అనుకోండి, 9 కల్లా బ్యాక్ వచ్చేసేయాలి, ఎందుకంటే 9 తర్వాత మళ్ళీ ఎండ్ అయిపోతే అంత రైడ్ కంఫర్ట్ ఉండదని. అండ్ అట్లే నవీన్ కూడా కమిట్ చేసినాడు, నెక్స్ట్ వీకెండ్ రైడ్ వరకు కల్లా కంపల్సరీ ఎగ్జాస్ట్ అరేంజ్ చేస్తానని అని చెప్పేసి చూద్దాం మాట నిలబెట్టుకుంటాడా లేదా. ఇది వాళ్ళకి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో నేను ముందుంటాను. అంతవరకు బాయ్.